హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో మన వంటగది కిటికీలను బాగా మురికి పట్టిపోయిన కిటికీలను సైతం ఏ విధంగా సింపుల్ స్టెప్స్ ఫాలో అవుతూ చాలా టైం మనీ సేవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ టిప్స్ కనుక మనకు తెలిసినట్లయితే మన పని చాలా సులభం అవుతుంది ఎక్కువగా శ్రమపడాల్సిన పని కూడా అవసరం లేదు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మురికి పట్టిపోయిన ఉన్న కిటికీలను ఇంకా బాగా మురికి పట్టిపోయి ఉన్న కిటికీలను అయినా సరే ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయ్యి క్లీన్ చేసుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్పై ఆల్ ట్యాప్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మా వంటగది కిటికీ ఇది చూడండి ఎంత మురికిగా కనిపిస్తుందో మరీ అంతగా కాకపోయినా నేను దీన్ని వారానికి ఒకసారి క్లీన్ చేస్తాను కాబట్టి మరీ ఎక్కువగా లేదు ఇలా మురికి పట్టిపోయి ఇంకా బాగా మురికి పట్టిపోయి ఉన్న కిటికీలను కానీ మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఈ విధంగా ఒక లీటర్ వాటర్ని కాస్త గోరువెచ్చగా అయ్యే వరకు హీట్ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్లో నేను హాఫ్ బద్ద నిమ్మకాయ పిండుకుంటున్నాను చూడండి ఈ విధంగా ఒక అరబద్ద నిమ్మకాయను పిండుకోవాలి నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మొండి మరకలను కూడా తొలగించేస్తుంది తరువాత మనకు కావలసిన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి షోడా ఉప్పు నేను దీనికోసం ఒక స్పూన్ షోడా ఉప్పును తీసుకుంటున్నాను ఈ వంట సోడా కూడా మనకు మెనకలను తొలగించడానికి చాలా బాగా సహాయపడుతుంది ఈ టిప్ కోసం నేను తీసుకుంటున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ సర్ఫ్ అండి ఈ టిప్ కోసం నేను ఒక స్పూన్ సర్ఫ్ను తీసుకుంటున్నాను ఈ విధంగా హాఫ్ బద్ద నిమ్మకాయని ఒక స్పూన్ వంట సోడాను ఒక స్పూన్ సర్ఫును మూడింటిని ఈ గోరువెచ్చని నీటిలో వేసి బాగా కలపాలి ఈ విధంగా సర్ఫు షోడా ఉప్పు నిమ్మకాయ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకోవాలి మనం ఈ స్ప్రే బాటిల్ని వంటగదిలో కావచ్చు బాత్రూమ్ టైల్స్కి కావచ్చు దేనికైనా సరే క్లీన్ చేసుకోవడానికి చక్కగా యూస్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు ఈ లిక్విడ్ని ఒక స్ప్రే బాటిల్లో స్టోర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి మా వంటగది కిటికీ ఎంత డర్టీగా ఉందో దీనిని ఇప్పుడు నేను ఈ స్ప్రే బాటిల్లో లిక్విడ్ యూజ్ చేసి చాలా చక్కగా క్లీన్ చేసుకుంటాను ఇది చాలా సింపుల్గా కూడా అయిపోతుంది ఇంకా ఎన్నో రోజుల నుంచి మొండి పట్టిపోయి ఉన్న మురికి కూడా ఈ స్ప్రేతో చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది మాది కొంచెం లైట్గానే ఉందండి కానీ చాలా బాగా మొండి పట్టిపోయిన స్టవ్ బర్నర్స్ కావచ్చు లేదంటే చిమ్నీ కావచ్చు దేనైనా సరే మనం ఈ లిక్విడ్ యూస్ చేసి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను కిటికీకి ఈ స్ప్రేని స్ప్రే చేసిన తర్వాత ఒక టూత్ బ్రష్ పాతది ఏదైనా సరే ఒక టూత్ బ్రష్ తీసుకొని దానితో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి చూడండి నేను ఎలా క్లీన్ చేస్తున్నాను మీరే చూస్తున్నారు కదా కనిపిస్తున్నా కూడా ఎంత మురికి బయటికి వచ్చేస్తుందో ఈ విధంగా మనం ఈ లిక్విడ్ని యూజ్ చేసి దీన్ని బాగా క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను బ్రష్తో ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మనం ఇందాక డబ్బాలో పోసిన తర్వాత కాస్తంత లిక్విడ్ మిగిలింది కదా ఆ లిక్విడ్లో ఇలాగా ఒక కాటన్ బట్టను ముంచి దానిని పిండేసి కిటికీలన్నింటినీ ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి దీనికి పెద్ద శ్రమ కూడా పడాల్సిన అవసరం లేదండి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది దీనిని ఈ విధంగా నీళ్ళలో ముంచి రెండుసార్లు తుడిచినట్లయితే మనకు మురికి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో తర్వాత దీనిని అంతటిని పొడిగుడ్డ పెట్టి ఈ విధంగా క్లీన్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను పొడిగుడ్డ పెట్టి ఈ అంతటిని క్లీన్ చేసేసాను వెనకాల ఉన్న మురికి అదంతా కూడా ఎంత చక్కగా పోయి కిటికీ ఎంత వైట్గా అయిపోయిందో ఎంత శుభ్రంగా క్లీన్ అయిపోయిందో కదా ఇంతకన్నా ఇంకా ఎక్కువ జిడ్డు పట్టిపోయిన కిటికీలైనా సరే మనం ఈ లిక్విడ్ని యూజ్ చేసి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా చాలా సింపుల్గా ఈ టిప్ని మీ ఇంట్లో ఫాలో చేసి చూడండి మీకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్